కేసీఆర్ పనైపోయింది సప్పట్ల కోసం అడుక్కుంటున్నారు సప్పట్లు కొట్టరు అంటుండ్రు సభల కొట్టరు సప్పట్లు అంటుండు ఏది మన అమ్మా కోతి దండం పెట్టం మనం పెట్టం సపట్లో సప్పట్లో అనగా సర్కాసులు ఎక్కడే ఉంటుంది కేసీఆర్ మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం కాంగ్రెస్ మునుగుతున్న నావా కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఎర్ర గులాబీలు బండి సంజయ్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి రాష్ట్ర బీజేపీ పదాధికారులతో భేటీ జనగా ముత్తిరెడ్డి బీజేపీ నేతల పోటా పోటీ ఫ్లెక్సీలు అయ్యో బ్రహ్మాండమైన మైలేజ్ ఇస్తున్నారు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకంటే ఫ్లెక్సీలు కడతా ఉన్నారు కదా వాళ్ళే సంజయ్ పాదయాత్ర ఇవి సమాధానాలు చెప్పాలి అవి సమాధానం చెప్పాలంటే అరే ఇవెందుకు కట్టాలని ప్రజల అరే టీఆర్ఎస్ ఎందుకు కట్టారు బండి సంజయ్ ఫోటోలేసి అని చూస్తా ఉన్నారు పబ్లిక్ గొంతు కోసి ఇద్దరు పిల్లల హత్య భార్య భార్యతో గొడవపడి భర్త ఘాతుకం ఆపై తాను గొంతు కోసుకొని ఆత్మహత్య అయితున్నాం నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం దురదృష్టకరమైనటువంటి ఘటన దుర్మార్గులు సైకిల్ వాళ్ళంతా సో ఉగ్ర గోదావరి కొల్లగూడెం సమీపంలో నీట మునిగిన పల్లె ప్రకృతి వనం పల్లె ప్రకృతి వనాలు నీట మునిగి వచ్చింది మేడిగడ్డకు పది పాయింట్ ఇరవై ఐదు లక్షల పది పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్లు భద్రాద్రి వద్ద యాభై నాలుగు పాయింట్ నాలుగు అడుగుల ఎత్తుల ప్రవాహం కృష్ణా ప్రాజెక్టులకు నిలకడగా వరద శ్రీశైలంలోకి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల క్యూసెక్లు

ఏపీ సర్కార్ డేంజర్ జోన్ లో హైకోర్టు అనుమతి లేకుండా కేసుల ఉపసంహరణకు జీవోలు ఇస్తారా అది కోర్టు ధిక్కరణకు పాల్పడమే సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా పట్టించుకోరా జీవోలను మేము కొట్టేస్తే పర్యావరణాలు తీవ్రంగా ఉంటాయి మీరే ఓ పరిష్కారంతో కోర్టుకు రండి జగన్ సర్కార్ తేల్చి చెప్పిన కోర్టు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా అంటూ ఒక వార్త ఉంది చాలా పెద్ద దెబ్బ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది రాజధాని బిల్లుకు సంబంధించి సిఆర్డిఏ సవరణ బిల్లు సిఆర్డిఏ బిల్లు ఒకటి పెట్టేసి మూడు రాజధానుల బిల్లు ఏదైతే ఉన్నదో లాస్ట్ కు కోర్టుల జోక్యం తర్వాతనే ప్రభుత్వం దిగి వచ్చింది దాన్ని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని పరిస్థితి వరకు కూడా అయితే ఇంకొకటి ఏంటంటే ఈ కోర్టు విషయానికి వస్తే నిన్న ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఒక మాట అయితే నేను నువ్వు తప్పు మీద పిటిషన్ వేసిన ఈనాడు రామోజీరావు పైన ఉండవాళ్ళు అరుణ్ కుమార్ పిటిషన్ వేసిన అక్రమాలకు అయితే నువ్వు ఏం చేయాలి కౌంటర్ కౌంటర్ వేసుకోవాలి వేసుకోవాలి కౌంటర్ వేసుకోవాలి నా నాకేమన్నా ఉండాలి ఈ కేసును జల్ది విచారించాలి సార్ అని నేను అడగాలి కానీ ఈయననే అడుగుతుండ్రు జల్ వాదనలు వినాలి సార్ అని చెప్పిన సార్ కారణం ఏంది సార్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిందని చెప్తున్నాడు చెప్తున్నాడు పెద్ద పెద్ద దాన్ని క్లోజ్ చేయండి అనే కార్యక్రమానికి వచ్చిందట